టీడీపీ చరిత్రలో తొలిసారి పార్లమెంట్లో పార్టీ ఆఫీసు గల్లంతు. పార్లమెంట్లో వివిధ రాజకీయ పక్షాలకు, పార్లమెంటరీ పార్టీలకు రూమ్లను కేటాయించారు. పార్టీల సభ్యుల సంఖ్య ఆధారంగా 15 రాజకీయ పార్టీలకు పార్లమెంట్లో గదులను కేటాయించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గ్రౌండ్ ఫ్లోర్లో 2, 3, 4 నంబర్ గదులను కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి 24, 25 నంబర్ గదులు దక్కాయి. 23 ఎంపీ సీట్లను గెలుపొందిన డిఎంకేకు 46 నంబర్ గది, తృణమూల్ కాంగ్రెస్కు 20B రూమ్ను కేటాయించారు. వైఎస్ఆర్సీపీకి రూమ్ నెంబర్ 5 కేటాయించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2014, 2019 మధ్య ఈ రూమ్ను టీడీపీకి కేటాయించారు. ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఆఫీసులను కేటాయించారు. 5 కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీలకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసులను కేటాయించారు. దీంతో టీడీపీ చరిత్రలో తొలిసారి పార్లమెంటరీ పార్టీ ఆఫీసు దక్కకుండా పోయింది. టీడీపీ తరఫున 3 మాత్రమే లోక్సభకు గెలుపొందారు. 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీకి 2 మాత్రమే రాజ్యసభ సభ్యులున్నారు. టీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 5 మాత్రమే కావడంతో ఆ పార్టీకి పార్లమెంట్లో ఆఫీసు దక్కకుండా పోయింది. మరో తెలుగు పార్టీ అయిన టీఆర్ఎస్కు 3 అంతస్తులో 125 నంబర్ గదిని కేటాయించారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి 3 అంతస్తులో 128 గదిని కేటాయించారు.